నేటి కాలంలో చదివే రాబోయే తరాలకు ఆస్తి అని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు శేషం సుదర్శన్ తెలియజేశారు. నెల్లూరు జిల్లా మరిపాడ మండలం పొంగూరు గ్రామంలో జరిగిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శేషం సుదర్శన్ మాట్లాడుతూ, సమాజంలో అందరూ ఒకటేనని, కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, వాటి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలకు గౌరవం ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలని, చదువు ఒక్కటే మన స్థితిగతులను మారుస్తుందని సూచించారు. చదువుకుంటే మన జీవన విధానం మెరుగుపడుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ నాగమణి, ఎస్ఐ శ్రీనివాసరావు, సిఐ గంగాధర్, సచివాలయ సిబ్బంది, మహిళా నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు మనల్ని ఎవరైతే చిన్నచూపు చూస్తున్నారో, ఎవరైతే మనల్ని తప్పు చేస్తున్నారో, వాళ్ళందరికీ మనం ఎదుగుదలే వాళ్ళ యొక్క వాళ్ళకి ఓటమి. అంటే మనం చదువుకొని కావచ్చు, మనం ఇప్పుడు ఈ రోజు మేము ఇంతమంది ఇలా వచ్చున్నామంటే కేవలం మీ దగ్గర ఒక రెస్పెక్ట్ ఉందంటే మేము పై నుంచి ఊడిపడలేదు. మేము కూడా ఈ మండలం వాసులే, సారోళ్ళు అంటే తెలిసిన వాళ్ళు, అంటే అందరూ చదువుకొని మంచి పొజిషన్కి వచ్చినప్పుడు చదివే మనకి ఒక రెస్పెక్ట్ కానీ ఆ యొక్క మన స్థితిని గట్టిని మార్చే చదువు. కేటీఆర్ గారు చెప్తారు చాలాసార్లు, బిల్డర్స్ లాంటి ఈ సొసైటీలో మెయిన్ పాయింట్ చదివే మనకు, అంతే తప్ప ఇంకా ఏం లేదు. మీరు అందరూ కూడా ఈరోజు గొడవలు ఉండొచ్చు పోవచ్చు, దయచేసి ఈ పాలిటిక్స్ కానీ ఈ యొక్క తారతమ్యం కానీ ఏం పట్టుకోవద్దు. ఎవడైనా ఏం విధంగా అన్నా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ సంబంధించి సార్ కంప్లీట్ చేయొచ్చు, రెవెన్యూ మేడము, డెవలప్మెంట్ మేడము, అలాగే మాలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా మన చట్టాలు వాడుకోవాలి తప్ప చట్టాలు మిస్యూజ్ చేయకూడదు అనమాట. మనం చట్టాలు ఎంత వాడుకుంటాం అంత పైకి పోతాం. అంతేగాని వాడన్నాడు వీళ్ళు మన కిందనే ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని వాడు ఒక మాట అన్నాడు, వాడు మీరు గొడవ పట్టి మీ దగ్గర గొడవ తప్ప వాడితో నాలుగు డబ్బులు ఉంటే వాడు అప్పర్ హ్యాండ్ అవుతుంది. కానీ మీరు వాడు నా మీద ఎందుకు గొడవ పడ్డాడు, అసలు వాటి మీకు క్లారిటీగా తెలుసుకొని సంబంధ అధికారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ ఒకవేళ కింది స్థాయిలో వాళ్ళు చెప్పిన పెద్ద స్థాయి వాళ్ళు ఏంటంటే కొంచెం రెస్పాండ్ అవుతారు. అలా ప్రతి ఒక్కరూ కూడా సమాజం పట్ల బాధ్యతగా మెలగాలి తప్ప వాడేదన్నాడు ఈదో ఇవన్నీ కాదు. ముందు మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మన ఫ్యామిలీ అంటూ ఉండాలి, సొసైటీ ఉండాలి, మనం అంటే ఉండాలి. జస్ట్ మన సమాజంలో మనం రెస్పాన్సిబిలిటీగా నడవాలి తప్ప వాడెవడనన్న. అంటే ఇప్పుడు మీ బాధ నాకు తెలుసు, మీ బాధ ఏంటి, ఇన్ని రోజులు లేనిది మాకు ఇలా గొడవ సృష్టించారు ఎందుకని. సార్ చెప్పినప్పుడు గొడవ ఎప్పుడు ఒకసారి డైలీ గొడవ జరగదన్నమాట. ఆ గొడవ జరిగినప్పుడు మనం తీసిన స్టాండే మన యొక్క తెలివితేటలు కానీ. సో కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, చదువుకోవాలి. అలాగే ఇంకో చెప్పాలంటే నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మంది ఆఫీసర్లు మనం కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే జిల్లాలో ఎన్నో లక్షల మంది ఉంటారు, అటువంటి వాళ్ళలో నాకు అవకాశం వచ్చినందుకు నేను నిజంగా ఈరోజు ఇంతమంది పెద్దలకు చాలా నేర్చుకున్నాను, నేర్చుకుంటాను. దేనికంటే ప్రతి మనిషి నిరంతర విద్యార్థి, ప్రతి మనిషి నేర్చుకుంటూ తెలివి చాలా ఉండదు. దయచేసి ఎవరో గొడవలు పడద్దు. మీకు ఏ సమస్య వచ్చినా మాలాంటోళ్ళు కానీ, సార్ వాళ్ళు కానీ, మేడమ్స్ కానీ, మనం అసలు నిజంగా ఈ మీటింగ్ జరగాలంటే రఘు గారికి చాలా గొప్పది. దేనికంటే వీళ్ళందరినీ కలెక్టర్ గారికి తీసుకొని పోయి సార్ మా వాళ్ళని చెప్పేసి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు. అంటే మనం ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి అది మన హక్కు. సో మనం ఆ హక్కును కాపాడుకోవాలి, మనందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసిగా ఉండి మనందరూ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.